హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ప్యాషన్. ఈరోజు మనం పేపర్ క్లేతో పువ్వులు ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనం దీనికోసం మనం తయారు చేసుకున్న పేపర్ క్లే, కార్న్ ఫ్లోర్ అండ్ కొంచెం గమ్. నేను ముందుగా ఒక బడ్ చేస్తున్నాను, దానికోసం నేను క్లేను అలా ఒత్తుకున్నాను. మీకు అవసరమైతే కొంచెం కార్న్ ఫ్లోర్ గమ్ మీరు చేతికి చేసుకున్నట్లయితే కనుక బ్రేక్ అవ్వకుండా మనకి బడ్ ఫామ్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో సెంటర్ బడ్ చేసుకున్నాను, తర్వాత పెటల్స్ చేసుకున్నాను. ఆ బడ్ని మనం జాగ్రత్తగా పక్కన పెట్టుకొని పెటల్స్ కోసం చిన్న చిన్న బాల్స్ చేసుకొని బాల్స్ని పెటల్స్గా ఫామ్ చేసుకున్నాం. అవసరం అనుకుంటే చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకోండి. అలా మీకు ఎన్ని పెటల్స్ కావాలనుకుంటే అన్ని పెటల్స్ చేసుకొని దానికి క్లే వెట్టగానే ఉంది కాబట్టి మనకి మ్యాక్సిమం అతుక్కోదు అని ప్రాబ్లం లేదు. బట్ చిన్న డౌట్ అనిపిస్తే మాత్రం కొంచెం గ్లూ రాయండి. గ్లూ రాసి అతికించేస్తే మనకి ఊడిపోదు. అయితే ఇది మరీ పల్చగా మనకి పోర్సెలిన్ క్లే లాగా మనకి పల్చగా పెటల్స్ అయితే రావు. మీరు పల్చన్ చేసే కొద్దీ బ్రేక్స్ వస్తాయి. సో మనం కొంచెం మందంగానే చేసుకుంటాం పెటల్స్ని. గమ్ రాసుకొని పెటల్స్ని అంటించాను. సెంటర్ పెటల్స్ కొంచెం చిన్నగా ఉంటాయి, ఎండింగ్కి వెళ్ళే కొద్ది పెటల్స్ సైజ్ పెరుగుతాయి కదా, దానిని బట్టి నేను కొంచెం సైజ్ అనేది మార్చాను, పెంచుకున్నాను. మీరు ఫినిషింగ్ ఎడ్జెస్ కనుక బ్రేక్ అవుతున్నాయి అనిపిస్తే కొంచెం కార్న్ ఫ్లోర్ లేదా గమ్ తీసుకుని మీరు జస్ట్ వాటిని అడ్జస్ట్ చేయండి. పేపర్ క్లే కాబట్టి లైట్గా బ్రేక్స్ అనేవి మీకు కనపడతాయి, జస్ట్ మీరు కార్న్ ఫ్లోర్తో కానీ గమ్తో కానీ అడ్జస్ట్ చేసుకోండి, అడ్జస్ట్ అయిపోతాయి. వన్స్ డ్రై అయితే మీకు ఆ బ్రేక్స్ అవి ఏమి కనబడవు, చిన్న చిన్న బీటల్లాగా ఉన్న అదేమి కనబడదు. గమ్ రాసుకుని పెటల్స్ని మీరు ఎటు కావాలో అటువైపు ఎలా కావాలో కొంచెం మౌల్డ్ చేసుకుంటూ అటాచ్ చేసుకోండి. మీకు ఎంత పెద్ద ఫ్లవర్ కావాలనుకుంటే అన్ని పెటల్స్ అలా మీరు ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తే ఫ్లవర్ అంత పెద్దగా వస్తుంది. ఫ్లవర్స్ని మీరు ఒక 2-3 డేస్ డ్రై అవ్వనిచ్చిన తర్వాత, డ్రై అయిన తర్వాత మనం పేపర్ క్లేతో బర్డ్ చేసుకున్నాం కదా, అలాగే డ్రై అయిపోయిన తర్వాత మీరు డైరెక్ట్గా ఎక్రిలిక్ పెయింట్స్ మీకు నచ్చింది వేసేసుకోవచ్చు. వీటిని మీరు డెకరేటివ్ పీసులుగా కూడా వాడుకోవచ్చు, లేదంటే
మీరు ఇలా తయారు చేసేటప్పుడే మీరు అగరబత్తి పెట్టుకోవడానికి లేదా ధూప్ స్టిక్ పెట్టుకోవడానికి మీరు చిన్న ప్లాట్ఫామ్ లాగా చేసుకుంటే మీకు తెలుస్తుంది. నెక్స్ట్ చేసే ఫ్లవర్లు నేను మీకు అలా చూపిస్తాను. చూసారు కదా మన ఫ్లవర్ తయారైపోయింది. నెక్స్ట్ ఫ్లవర్ నేను చేస్తున్నాను, వేరొక ఫ్లవర్. కొంచెం స్మూత్గా కనబడడం కోసం నేను కార్న్ ఫ్లోర్ రాశాను. ఫైవ్ పెటల్స్, సిక్స్ పెటల్స్, మన ఇష్టం, మనకి నచ్చినట్టు మనం చేసుకోవచ్చు. సో అలా ఫ్లవర్ మొత్తం చేశారు కదా. సో మీరు ధూప్ స్టిక్, అగరబత్తి స్టిక్ పెట్టుకోవడానికి మనకి కొంచెం నిలబడాలి కదా. సో అడుగును కొంచెం బేస్ అంటిస్తున్నాను. ఆ బేస్ దీనికి కనెక్ట్ అయ్యి ఉండడం కోసం ఇంకొంచెం క్లేని ముద్దగా తీసుకుని అటాచ్ చేస్తున్నాను. కనబడుతుంది కదా. సో అలా నేను ఆ బేస్ ఊడిపోకుండా దానికి అటాచ్ చేశాను. ఇప్పుడు సెంటర్లో ఒక చిన్న బాల్ లాగా మీరు మళ్ళీ పెట్టుకొని కొంచెం క్లేన్ తీసుకొని సెంటర్లో బాల్ లాగా పెట్టుకొని దానికి మీరు వెట్గా ఉన్నప్పుడే మీరు హోల్స్ చేసుకుంటే కనుక మీకు అది స్టిక్ నిలబడేంత వరకు హోల్ హోల్ పెట్టినట్లయితే అది మీకు ధూప్ స్టిక్ పెట్టుకోవడానికి బాగుంటుంది. అవి డ్రై అయిన తర్వాత నేను అంతకుముందు చేసిన ఫ్లవర్స్ డ్రై అయినాక ఇలా ఉన్నాయి, వాటికి కలర్ వేసి చూద్దాం ఎలా ఉంటుంది. మీకు నచ్చిన కలర్స్ వేసుకోవచ్చు. గోల్డ్ కలర్ జస్ట్ లైట్గా పైన టచ్ ఇస్తున్నాను అంతే. ఎడ్జెస్ అంతా కొంచెం గోల్డ్ కలర్ అక్రిలిక్ పెయింట్. చూసారు కదా మన ఫ్లవర్స్ డ్రై అయిపోయి కలరింగ్ చేసిన తర్వాత ఈ విధంగా ఉన్నాయి. సో మీరు కూడా ఇలా చేసుకున్న వాటిని డ్రై చేసుకొని మీకు కావాలంటే డెకరేటివ్ ఐటమ్స్ లాగా, లేదంటే కనుక అగరబత్తి పెట్టుకునేలాగా మీకు ఎలా నచ్చితే అలా మీరు చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మరొక వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్. థ్యాంక్ యూ.